ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడినట్లు చేయమని యేసయ్యతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. మరి యాక్చువల్ గా డాక్టర్ మహర్షి గారు ఈ శాస్త్రీయ సంగీతం విషయంలో గత 40 సంవత్సరాలుగా ప్రయాసపడతారండి. 40 ఇయర్స్గా వారు ఈ శాస్త్రీయ సంగీతంలో చాలా కృషి చేస్తున్నారు. యాక్చువల్గా శాస్త్రీయ సంగీతం అంటే ఆయనకి ఇష్టం ఉండేది కదట, చాలా చికాక్గా ఉండేదట శాస్త్రీయ సంగీతం. వెస్టర్న్ మ్యూజిక్ చాలా ఇష్టంగా ఉండేది ఆయనకి. కానీ హఠాత్తుగా శాస్త్రీయ సంగీతం వైపు ఆయన దృష్టి మరల్చబడింది. మరి ఆయన ఎప్పుడైతే శాస్త్రీయ సంగీతంలోకి వచ్చారో ఇక దాన్ని ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకోవడం మొదలుపెట్టారు. చాలా అంటే వెస్టర్న్ మ్యూజిక్ అంటే శాస్త్రీయ సంగీతం ఎక్కువ ఎక్కువ లోతైన నాలెడ్జ్ ఉందట. అయితే పరిస్థితి ఏంటంటే ఆయన తప్పని పరిస్థితుల్లో ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి కూడా హిందూ సాంగ్స్తోనే ఆయన ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడు మనకు అవకాశం కలిగింది కదండి, యేసు ప్రభు మీద ఆ శాస్త్రీయ సంగీతం నేర్చుకునే అవకాశం ఇప్పుడు కలిగింది. ఇంతవరకు ఈ ప్రయత్నం మన భారతదేశంలో ఎప్పుడు జరగలేదు, తెలుగు ప్రజల మధ్యలో జరగలేదు. మరి తమిళ్ మలయాళం వాళ్ళకి జరిగిందని తెలియదు మనకి, కానీ తెలుగు ప్రజల మధ్యలో జరగలేదు. ఒక నిమిషం అండి. ప్రకాష్ గారు చెప్పండి. మరి మహర్షి గారు ఇంకా లైన్లోకి రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి సార్. ఓకే. మరి ఆయన అలాగా సినీ ఇండస్ట్రీలో కూడా వెళ్ళిపోయారు. ఆయన మంచి క్రైస్తవ కుటుంబం బ్యాక్గ్రౌండ్ అండి. వాళ్ళ తల్లిగా చాలా ప్రార్థనా పర్వాలు అయితే ప్రభువు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అక్కలు, 4 అక్కలు, ఒక తమ్ముడు, వీళ్ళందరూ కూడా అద్భుతమైన మినిస్ట్రీలో ఉన్నారు, అంటే రకరకాలుగా ప్రభు సేవలో ఉన్నారు. అయితే ఈయన మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయారు. ఒక చాలా కాలం, ఒక 30 ఇయర్స్ పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన రాజ్కోటి బ్రదర్స్ దగ్గర ఆయన అసిస్టెంట్గా వర్క్ చేస్తుండేవారు. మరి యేసు మహిమలు అనే పిక్చర్ కూడా ఆయన కంప్లీట్ మ్యూజిక్ చేశారు ఆయన పేరు మీద. అంటే యాక్చువల్గా ఆయన అనేకమైన పిక్చర్స్ ఆయన చేస్తూ ఉండే, ఆయన పేరు ఉండేది కాదు, రాజ్కోటి వాళ్ళ బ్రదర్స్, ఆ బ్రదర్స్ పేరే ఉంటుంది, అసిస్టెంట్స్ పేరు వివరం. అయితే ఈయన పేరుతో యేసు మహిమలు అని ఇంకా ఒక 2-3 పిక్చర్స్ వచ్చాయి. అయితే ఆ ఇండస్ట్రీలోంచి దేవుడు బయటకు లాగాడు. మోషేను ఐగుప్తు రాజరికం నుంచి ఎలాగైతే బయటికి లాగాడో అంతవరకు నేర్చుకొని ఇచ్చాడు మోషేని. దేవుడు సకల విద్యా ప్రావీణ్యుడిగా ఉండనిచ్చాడు ఐగుప్తులో. అయితే ఆ టైం వచ్చినప్పుడు దేవుడు మోషేని బయటికి లాగేశాడు కదండి. అలాగే మహర్షి గారిని కూడా దేవుడు, మహర్షి గారి అంటే యాక్చువల్ పేరు జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి, జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి, రామచంద్ర ఈస్ట్ గోదావరి రామచంద్రపురం వారి సంస్థలు అండి. అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ నుండి మహర్షి గారిని దేవుడు బయటికి లాగి తర్వాత మరి 2002 ఆ టైంలో వైజాగ్ లో వాళ్ళ చిన్నాన్నగారు ఉన్నారు, బాబ్జీ గారు అనేసి, వై బాబ్జీ గారు స్టీల్ ప్లాంట్ లో ఆఫీసర్ గా ఉండేవారు. ఆయన వాళ్ళ చర్చలో రెగ్యులర్ స్పీకర్ గా ఉండేవాడిని. అప్పుడు బాబు మా అన్నయ్య కొడుకు జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి, మరి ఆయన సినీ ఇండస్ట్రీ ఆయన పేరు మరి మహర్షి అని పెట్టబడింది. కాబట్టి ఆయన ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చారు, మనం ప్రభు సేవలో ఆయన్ని ఎంకరేజ్ చేద్దామని నాకు అప్పచెప్పారు వై బాబ్జీ గారు. వై బాబ్జీ గారు అప్పచెప్పిన తర్వాత నేను ఒక బాధ్యత తీసుకున్నాను మహర్షి గారి విషయం. ముందు ప్రభువులోకి నడిపించాలి, అంటే ఆయన ప్రభువులో ఉన్నారు కానీ సినీ ఇండస్ట్రీలో ఉండడం వల్ల కొంత ఆధ్యాత్మికత అనేది దూరంగా ఉంటుంది కదా సహవాసం బట్టి కూడా మనకి. కనుక పూర్తిగా క్రైస్తవ సహవాసంలో ఆయన్ని బలపరచడానికి నేను బాధ్యత తీసుకున్నాను. ఒక 2 ఇయర్స్ పాటు ఆయనతోనే ఉండి, ఇప్పుడు 2002 నుండి 2004 వరకు ఆయనతోనే ఉండి వైజాగ్లో 2-3 బ్రాంచెస్ స్టార్ట్ చేశాను. 2-3 బ్రాంచెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఇథియోపియా వెళ్ళిపోయారు. ఇథియోపియా వెళ్ళిపోయిన తర్వాత ఇక పూర్తిగా కట్ అయిపోయింది. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాబ్ వచ్చింది ఆయనకి, మామూలుగా గెస్ట్ ప్రొఫెసర్గా ఆయనకు జాబ్ వచ్చింది. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ జాబ్లో ఆయన పిహెచ్డి స్టూడెంట్స్ కానీ టీచ్ చేస్తుంటారు, పిహెచ్డి స్టూడెంట్స్ వాళ్ళకి రీసెర్చ్ పేపర్స్ ఆయన కరెక్ట్ చేస్తుంటారు అన్నమాట డాక్టర్ మహర్షి గారు.
ఆయన కూడా పిహెచ్డి చేశారు. అయితే ఆయన యూనివర్సిటీలో జాబ్ చేస్తూ ఇక మ్యూజిక్ మినిస్ట్రీ అనేది ఆగిపోయింది. తర్వాత ఇథియోపియా వెళ్ళిపోయారు. ఇథియోపియాలో సివిల్ సర్వీసెస్ అక్కడ ఉన్న వాళ్ళకి టీచ్ చేయడానికి ఆయన అక్కడ వెళ్ళిపోయారు. అక్కడ 2 సంవత్సరాలు ఉండిపోయారు. మళ్ళీ ఇథియోపియా నుంచి వెనక్కి వచ్చినప్పుడు ఒకరోజు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, పాత రోజులన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు మ్యూజిక్ కాలేజ్లో ఎంతమంది అయితే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు ఆ పెద్ద వర్షిప్ లీడర్స్ అయ్యారని చెప్పాను. ఏమిటి, అప్పుడు మీరు చాలా చక్కగా వాళ్ళకి టీచ్ చేశారు, ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద వర్షిప్ లీడర్స్ అయ్యారండి, మీ ప్రయాసం వ్యర్థం కాలేదని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. అయితే ఫిబ్రవరి నెలలో మరి సినిమా వైజాగ్లో ఉన్న కొంతమంది సినీ పరిశ్రమ సంబంధించి కొంతమంది మహర్షి గారిని మళ్ళీ అటెంప్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక మహర్షి మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక సెక్యులర్ మ్యూజిక్ కాలేజ్ పెట్టించడానికి ట్రై చేశారు. ఆ మహర్షి గారు కూడా ఆలోచిస్తామంటే ఏం చేద్దామన్నట్టుగా వాటిని బలవంతం చేస్తున్నారు. వాడు మళ్ళీ ఒక సినిమా చేయాలని మహర్షి గారు ఊరికే ఏమన్నట్టే ఒక లోకల్ ఆర్టిస్టులతో చేద్దామని అన్నారట. అంతే, దానిలో ఒక పెద్ద పేపర్లో పెద్ద రాసేసి మహర్షి గారు మళ్ళీ సినిమాలకు చేస్తాను అనుకుంటూ హడావుడు చేశారు. అయితే ఇట్లాగా మహర్షి గారు అయ్యో ఇదేంటి ఒక మాటకే వాడు ఇంత పెద్ద న్యూస్ వేసేసారని అనుకునే లోపల ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచంలో రావడం, లాక్డౌన్ అవడం, లాక్డౌన్ అయినట్టు నేను మా చచ్చోళ్ళకి జూమ్ యాప్ ద్వారా మీటింగ్ స్టార్ట్ చేయడం, అందులో మేమిద్దరు మాట్లాడుతూ మాస్టారు మరి జూమ్ ద్వారా మీరు ఎందుకు మా మ్యూజిక్ టీచ్ చేయకూడదు అనడం, అలా ఆటోమేటిక్ జరిగిపోయి అన్ని జరిగిపోయి మేము ఇప్పటికి 33వ క్లాస్ అండి. 33 రోజులుగా మహర్షి గారు మరి చాలా క్రాష్ కోర్స్ లాగా చెప్తారండి. ఈవినింగ్ 8:30 to 10:30 అయిపోతుంది ఒకసారి, కాబట్టి 2 అవర్స్ పాటు క్రాష్ కోర్స్ ఎవ్రీడే ఒక కొత్త పాట నేర్పించేస్తారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనండి శాస్త్రం. ఇప్పుడు 10 తారీఖు ఒక కోర్సు కరికులం ఉంటుంది కదండి. ఇప్పుడు మా క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ కోర్సు కరికులం ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనని స్వరబద్ధంగా రాగబద్ధంగా తాళబద్ధంగా నేర్పిస్తారు. అది నేర్పిస్తూ అందులో శాస్త్రాన్ని చెప్తారన్నమాట. ఈ విధంగా మహర్షి గారు 33 డేస్గా మరి చాలా చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. హఠాత్తుగా నిన్న పరిశుద్ధ పాట నిన్న స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏంటంటే యాక్చువల్గా ఇది చాలా సింపుల్ సాంగ్, ఇది నేర్పించడానికి ఇది చాలా బాగుంటుంది, పిల్లలు కూడా మనం నేర్పించవచ్చు, కాకపోతే ఈ తాళం కోసం నేను వెయిట్ చేసి 33 రోజుల వరకు ఆగాను అన్నారు. అయితే సార్ మరి పిల్లలకి కూడా మీరు నేర్పించగలరంటే మా సార్ చేద్దామని నాకు టైం ఇవ్వండి అన్నారు. కాబట్టి ఇప్పుడు 10 to 11 కల్లా మళ్ళీ మన సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి మహర్షి గారు కూడా వచ్చారు. ఓవర్ టు మహర్షి గారు. అందరికి వందనాలు, చిన్నపిల్లలకి దీవెనలు. వేళ నిజంగా చాలా అద్భుతమైన రోజు నా జీవితంలో. అంటే ఈ చిన్నపిల్లలకి సంగీతం ఎంతవరకు నేర్పగలను అని ఒక ఆలోచనతో ఒక ఏజ్ వాళ్ళకే పరిమితం చేశాను. అటువంటిది మరి పెద్దలు శాలిం గారు ఇంకా అందరూ ప్రోత్సాహంతో ఏదైనా ఒక మెథడ్ ఆలోచిస్తే మంచిది వాళ్ళకి నేర్పడానికి, అందుచేత అదొక దీవెనకరం. చిన్నప్పటి నుండి కూడా జ్ఞాపక శక్తి అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా గ్రాస్ప్ చేయగలరు అనే ఉద్దేశంతో నేను మరి దేవుడిని అడిగాను ఆ పేషెన్స్ ఆ టైం నాకు ఇవ్వమని. దేవుడు ఇలాగా పిల్లలకి కూడా సంగీతం స్వరబద్ధంగా, మాకు చిన్నతనంలో మ్యూజిక్ క్లాస్ ఉండేది, క్రాఫ్ట్స్ అని ఇంట్రడ్యూస్ చేసి మ్యూజిక్ క్లాస్ ఉండేది. అయితే అప్పుడు స్వరాలు నేర్పేవారు, కానీ అదంతా హిందూ స్క్రిప్ట్స్ ఉండేవి. మేము అవి నేర్చుకోక తప్పేది కాదు, అది కంపల్సరీ మ్యూజిక్ క్లాస్ అక్కడ. కానీ తర్వాత తీసేశారనుకోండి అది లేదు. సో అప్పటి నుండి నా ఆలోచన అంతా స్వరస్థానాలు నేర్చుకునే ఇది మన పిల్లలు లేకుండా పోయింది ఏంటని చెప్పి అలాగా దాని మీద మేము వర్కౌట్ చేసాం. కనుక ఇప్పుడు ఏంటంటే సార్ అక్కడ మనకి నీరజ్ అది ఉన్నారండి, నీరజ్ ఉన్నాడా, విల్సన్ ఉన్నాడా?
అంకల్ ప్రైస్ లార్డ్ అంకల్ బోరది నేరజా అవును అంకల్ అలా ఉంది సరే ఇప్పుడు మరి టైం లేదు కాబట్టి ఇంట్రడక్షన్ క్లాసెస్కి వెళ్ళిపోదాం ఇంకా నా గురించి అంతా మరి శాలిమ్ గారు చెప్పారు కానీ చెప్పు కనుక ఇప్పుడు ఇక్కడ ప్రీ కేజీ పిల్లలు కూడా ఉన్నట్టున్నారు కదా అమ్మ ఆ అమ్మ మీకు ఆ వారాల పేర్లన్నీ తెలుసా శనివారం సండే మండే ట్యూస్డే వెన్స్డే టెల్ మీ వాట్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ది జయంత్ అండ్ సోని చెప్పమ్మా మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే How many days are there in a week? 7 days. So, in music also, there are 7 names of swaras. Okay? Music lo kuda 7. 7. Andaru telugu telusa? English lone cheppa. తెలుగులోనే వెళ్తాం మనం సంగీతం అంటే ఇంక తెలుగే తప్పదు సో 7 స్వరాలు అంటారు వాటిని ఈ స్వరాలు ఎందుకు వచ్చాయంటే ఒక మనిషి పాడడానికి బేసిక్ గా కొన్ని సూత్రాలు ఉంటాయిగా మనకి ఇప్పుడు మీరు టైం టేబుల్స్ ఉంటాయి ఉన్నాయిగా మీకు అవునా అవి ఎందుకు మ్యాథమెటిక్స్ లో అవి చాలా అవసరం కదా సూత్రాలు ప్రిన్సిపల్స్ అవన్నీ బేసిక్స్ తెలిస్తేనే మీరు క్లాస్ బై క్లాస్ మీరు వెళ్తారు ముందుకి కదా అలాగే మ్యూజిక్ లో కూడా స్వరాలు అంటారు వాటిని స్వరాస్ ఇంగ్లీష్ లో అయితే నోట్స్ అంటారు ఏమంటారు వాటిని స్వరాలు అంటారు ఓకే ఇవి కూడా 7 ఉన్నాయి 7 స్వరాలు అని ఉన్నాయి ఆ నేమ్స్ కొంచెం కఠినంగా ఉన్నా ముందు గుర్తు పెట్టుకోవాల్సినవి ఏంటంటే మీరు వినే ఉంటారు స రీ గ మ ప ద ని విన్నారా అందరూ అమ్మా స రీ గ మ ప ద ని దీస్ ఆర్ ది 7 స్వరాస్ అయితే ఇవి షార్ట్ టర్మ్స్ అన్నమాట స అంటే వాటికి సెపరేట్ గా నేమ్స్ ఉన్నాయి అవి మామూలుగా చెప్తాను అలాగే మనం నెక్స్ట్ క్లాస్ నుండి మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం అవి చూపిస్తాం ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఊరికనే చెప్తాను ఆ పేర్లు సా అంటే షడ్జమము ఈవేళ పీపీటీ అక్కర్లేదులేండి మనం రేపు చూపిందాం వాళ్ళకి షా అంటే షడ్జమము కొంచెం ఇవి సాంస్క్రిట్ వర్డ్స్ అన్నమాట వీటికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేదు సా అంటే షడ్జమము వింటున్నారా అందరూ సరదా ఉంటుంది థమ్స్ చూపించండి ఎప్పటికప్పుడు అడుగుతాను అర్థమవుతుందమ్మా అని అందరూ థమ్స్ చూపించాలి సో సా అంటే షడ్జమము అని ఓకే గుర్తు పెట్టుకునేవాళ్ళు గుర్తు పెట్టుకోండి రేపు బోర్డు మీద చూపిస్తాం కరెక్ట్ గా కానీ మనకి సరిగమ్మ పదాన్ని అని తెలిస్తే చాలు రీ అంటే రిషభము రీ అంటే రిషభము సా రీ సా అంటే షడ్జమము రీ అంటే రిషభము గా గా అంటే గాంధారము గాంధారము ఇప్పుడు మీ ఫ్రెండ్స్ పేర్లన్నీ గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కదా అంత కష్టమైనా అవునా ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ అనుకోండి నా పేరు మహర్షి గుర్తుంటుందా మీకు అంతే అలాగే ఈ పేర్లు గుర్తు పెట్టుకోవాలి ఓకే రీ అంటే ఏమన్నాను రిషభము నెక్స్ట్ గా గాంధారము గా అంటే గాంధారము మా నెక్స్ట్ సరిగా మా అంటే మధ్యమము మధ్యమము అంటే సెంటర్ అని అర్థం మధ్యమము మా ఏమా మీ అందరి పేర్లు నెమ్మదిగా తెలుసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతం మనం మరి 11 గంటల లోపు పూర్తి చేయాలి కదా ఒక ఇంట్రడక్షన్ చెప్పి అప్పుడు అందరినీ పేరు పేరుని పిలుస్తాను నేను ఏమా
అంచేత మీ పేర్లన్నీ ఇక్కడ ఇక్కడ టైప్ చేసి పెట్టండి నాకు. సో మా అంటే మధ్యమము, పా పంచమము, పా అంటే పంచము, మా అన్నది మధ్యమం అని ఎందుకు వచ్చిందంటే అది సెంటర్. సారీ గామ పాద అని ఈ ఏడు స్వరాల్లో సెంటర్ అది మధ్యమం. పా అంటే పంచమం, పంచమం అంటే ఐదు అనమాట, ఐదవ స్వరం. నాలుగవ స్వరం మా, ఐదవ స్వరం పంచమం. దాని తర్వాత దైవతం, దైవతము దేవుడు గుర్తుంటది కదా దైవతం, అలా దైవతము. దా తర్వాత నీ, నిషాదము. నీ అంటే నిషాదం. ఈ సరిగామ పదాని ఈ స్వరాలు ఎక్కడి నుండి పుట్టాయంటే, శాలెం గారు ఒక్కసారి ఒక్కొక్క పక్షి గురించి అలా చెప్పండి, ఉందా మీ దగ్గర అది? సో ఇవన్నీ కూడా పక్షులు జంతువుల శబ్దాల నుండి తీసుకున్నారు. ఈ ఈ సంగీతాన్ని చేసిన వాళ్ళు ఈ సరిగమ పదాని అనేవి పక్షుల, పక్షులు ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాయకు ఒకలాగా వరుస్తుంది ఇలాగ కదా జంతువులు, వాటి నుండి వచ్చిన స్వరాలు అనమాట అవి. అవి కూడా మీకు చెప్తారు. కనుక సా అంటే షడ్జమము, రి అంటే రిషభము, గా అంటే గాంధారము, మా అంటే మధ్యమము, పా అంటే పంచమము, దా దైవతము, నీ నిషాదము. ఇలా ఏడు స్వరాల కలయికే ఒక సంగీతంగా ఆవిర్భవి వచ్చింది పుట్టిన సంగీతం. ఇవి శబ్దం, సంగీతం అంటే శబ్దం కదా, శబ్దం అంటే నాయిస్ వేరు, సౌండ్ వేరు. నాయిస్ అంటే ఏంటి, మనం వినలేము అవి, కానీ సంగీతం శబ్దం అయినప్పటికీ దాన్ని మెలడీ అంటారు, హార్మనీ అంటారు. అంటే మన చెవులకి ఇంపుగా ఉండే స్వరాలని వాళ్ళు మనకు అందించారు. అవి అవి హార్ష్గా ఉండవు ఆ శబ్దాలు. చూసారా షడ్జము అన్నది పీకాక్ అంటే నెమలి నుండి, నెమలి నెమలి దీని నుండి పుట్టింది అనమాట. నెమలి పీకాక్ అంటే అది తెలుసుగా మీకు. రెండు, రిషభం అన్నది ఎద్దు అంటారు యాక్చువల్గా, రే అని అంటది అది కదా. మూడోది గాంధారం. సో మొదటిది పీకాక్ నెమలి నుండి వచ్చిన సౌండ్, సా అన్న సౌండ్ నెమలి నుండి వచ్చింది. రెండు రిషభం, ఈ రి అన్నది ఎద్దు నుండి వచ్చింది, ఎద్దు ఆవు కాదు, ఆవు కాదు గేదె కాదు ఎద్దు. అది దాని సౌండ్ అలాగే ఉంటది అంటూ ఉంటది కదా, వినుంటారు మీరు ఎద్దు, దాని నుండి వచ్చింది. చెప్తున్నారా, కనుక ప్రతిదీ ఒక పక్షి నుండి లేదా ఒక జంతువు నుండి వచ్చిన శబ్దాలను తీసుకుని వాటిని ఈ స్వరస్థానాల్లో పెట్టారు. ఈ స్వరస్థానాలు ఎలా వెళ్తాయి పైకి, ఇప్పుడు సా తర్వాత పైన సా అనుకుంటే సారీగమపదాని సా అలాగా పైకి వెళ్తాయి స్వరాలు. సా కంటే పైస్థానం రి, రీ కంటే పైస్థానం గా, గా అంటే పైస్థానం మా, పా దాని అలాగా స్వరస్థానాలు ఉంటాయి. ఈ స్వరస్థానాలని పెట్టుకుని మనం పాటలు పాడడం నేర్చుకుంటాం. ఎక్కడి వరకు అర్థమైందమ్మా? అర్థమైనా ఇలా థమ్స్అప్ చూపి, ఇలా ఇలాగా ఇలా చూపించడం చాలు. సో ఏడు స్వరాలు ఉన్నాయి, అవి సా రీ గా మా పా దా ని, ఓకేనా? ఎక్కడ ఎక్కడండి మీ వాయిస్ చాలా లోగా ఉంది. అవునండి, క్లోజ్ క్యాప్షన్ ఉంది.
అవునండి సబ్ టైటిల్ సెట్టింగ్స్ అని ఉంది, షో సబ్ టైటిల్ ఉంది. అవునండి ప్రెస్ చేశాను. ఎస్ నాకు వస్తుంది ఇది. వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే అయితే అలా ముందు నుండి చూపించండి, చెప్పేస్తాను వాళ్ళకి. అది కూడా సో ఈ సా అనే శబ్దము నెమలి నెమలి అనే అరుపు నుండి వచ్చింది. అది రి అన్నది ఎద్దు, ఎద్దు అరుపు. చూసారా పక్షులు జంతువులే. నెక్స్ట్ రిషభము ఎద్దు. తర్వాత గా గాంధారము. మేక ఈ మేక చూసారా ఈ అరుపులన్నీ మీకు తెలిసే ఉంటాయి. మేక అని ఉండొచ్చు, మేక అరుపు. షీప్. మజ్జిబము క్రౌంచ్. క్రౌంచ్ పక్షి అంటే ఏంటండి? అంటే ఉడ్పెక్కర్. అది ఉడ్పెక్కర్. పంచమం కోయిల. కోయిల 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 వింటారు కదా, అది సంగీతం పాడుతుంది. అది ఎలా ఎలా పాడుతుంది ఎవరైనా చెప్పగలరా? కోయిల కోయిల సౌండ్ ఎవరైనా ఇవ్వగలరా? చేతులు ఎత్తండి ఎవరైనా ఇవ్వగలరేమో. అది దాని నుండి పంచమం అనే శబ్దం వచ్చింది. దైవతం దా దేని గుర్తుపెట్టుకోండి, దైవతం హార్స్ నుండి వచ్చింది. గుర్రం ఏ అంటది కదా, నిషాదం నీ ఏనుగు. ఎలిఫెంట్ నుండి వచ్చింది. ఇలాగా ఈ శబ్దాలన్నీ ఆయా పక్షుల నుండి తీసుకున్న మృదువైన స్వరాలు, మృదు స్వరాలు తీసుకున్నారన్నమాట. తీసుకుని ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నాయి, మనిషి గొంతులో కదా. మిమిక్రీ ఆర్టిస్టులను చూస్తారు చూడండి, వాళ్ళు అన్ని రకాల జంతువుల్ని పక్షులకు శబ్దాలని అనుకరిస్తూ ఉంటారు కదా. సేమ్ అంతే, మనకే ఉంది అది, మనకే ఆ టాలెంట్ ఉంది. ఇటు వచ్చి మనం ఎక్స్పోజ్ చేయం. కానీ ఇప్పుడు చూసారా కోయిలు అలాగా అని కానీ మీరు అనేసారు అంతే. అలాగన్నీ కనుక ఈ స్వరాలన్నీ మనలో ఉన్నాయి. సారీగామా పాదాన్ని ఈ స్వరాలని మనం మనం రోజు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మాటలు మనం ఒక పర్టికులర్ రాగంలో మాట్లాడతాం. అది మీకు తెలియదు, అది నాచురల్ రాగాన్ని అది మన గొంతులోనే అమ్మా అని పిలుస్తారు కదా, ఒక శృతిలో పిలుస్తారు. డాడీ అంటారు, ఒక శృతిలో పిలుస్తారు. ఇలా మీరు రెగ్యులర్ గా మీ మాటల్లోనే కొన్ని స్వరాలు ఉంటాయి. ఈ స్వరాల్ని ఒక ఆర్డర్ లో మనం పెట్టుకుంటే అంతేనా? ఇప్పుడు సోమవారం తర్వాత మండే తర్వాత ఏ డే వస్తుందమ్మా? మండే నెక్స్ట్ మండే అయిపోయిన వెంటనే వచ్చే డే ఏంటి? ట్యూస్డే. ట్యూస్డే ట్యూస్డే తర్వాత థర్స్డే. థర్స్డే అలాగా ఎలాగైతే ఒక ఆర్డర్ ఉందో ఈ స్వరాల్లో కూడా సా తర్వాత రీ వస్తుంది, రీ తర్వాత గా వస్తుంది, గా తర్వాత మా పా దా మి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకో. అర్థమైందా అందరికి? అర్థమైందా? థమ్స్ అప్ చూపించాలి నాకు వెంటనే, ఎందుకంటే మీరు తల ఉంటే నాకు తెలియదు. కనుక ఈ ఈ స్వరాలన్నింటినీ మనం బేసిక్ గా ఫస్ట్ నుండి ఒక్కొక్క లెసన్ నేర్చుకుని మీతో అనిపిస్తూ ఉంటాను నేను, సరేనా? సో ఈవేళ ఫస్ట్ లెసన్ ఏంటంటే ఈ సా రీ గా మా పా దా ని అన్నవి ఎలా ఉంటాయో వినండి. చూడండి ఐ స్థానం రీ వస్తుంది. ఇలాగ పైకి వెళ్తాం.
దీన్ని దిస్ ఈస్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ పైకి వెళ్ళాం. ఎలా వెళ్ళాము? తర్వాత రీ సారీగా పాదనీసా మళ్ళీ డిసెండింగ్ అంటారు. అంటే పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రిందకి రావాలి. క్రిందకు వచ్చినప్పుడు ఎలా వస్తాం? సారీగా మా పాద నీసా అన్నప్పుడు మళ్ళీ కిందకు వచ్చినప్పుడు సా నీ దా ప మా గ రీసా అంతేనా? అలా వస్తాం. మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే వెనక్కి రమ్మంటే సాటర్డే ఫ్రైడే థర్స్డే అలా వస్తాం కదా, సేమ్ అంతే. సో ఇది ఇవి స్వర స్థానము అంటారు, ప్లేస్మెంట్స్. సారీగా మా పాదాని సానీదా పమాగారి ఈ ఏడు స్వరాల నుండే ఈ పాటలన్నీ వచ్చాయి మనకి. పాటలన్నీ పుట్టినవి ఈ ఏడు స్వరాల నుండి. అక్కడ వరకు అర్థమైందండి? అందరికి అర్థమైందమ్మా? ఇప్పుడు మీతో ఒక్కొక్క స్వరం పలికిస్తాను. అంటే అక్కడ అన్న ఆ నోట్ పట్టుకున్నప్పుడు ఆ స్వరం యొక్క శబ్దంలోకి మీ వాయిస్ కలపాలి. కరెక్ట్ గా కలిపితే మీ గొంతు ఆ శబ్దంలోకి వచ్చిందా లేదా అని, దట్ ఈస్ దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. స్థానం ఒక్కొక్క నోట్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్నమాట. అన్నప్పుడు ఒక శబ్ద స్థానం, అదొక స్థానం, ఇలాగా దానిలోకి మీరు రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక శబ్దం అంటే సా అన్నది మన నీరజ్ అక్కడ వాయిస్తాడు చూడండి, వినండి. అక్కడ వాల్యూమ్ పెట్టినా అంటే వినిపిస్తుందా? వినిపిస్తుందా? అది అందరికి వినిపిస్తుంది. నువ్వు వాయించమ్మా, నువ్వు ఆపేస్తావు. జాషువా, స్కిల్ అబ్బో మంచి మంచి పేర్లే ప్రశాంతి రత్నకు రత్న. ఇప్పుడు అది సా అందాం మనం, అందరం సా. ఎక్కడ ఎక్కడ వాయించావు అది? హలో సా అందరూ సా. అనాలి అందరు అనాలి. మీరు అనుకోవాలి ఇక్కడ మేము అక్కడ మైక్ ఓపెన్ చేయం. మైక్ ఓపెన్ చేస్తే అందరి స్వరాలు ఒక్కలాగా ఉండాలి. కానీ ముందు ప్రాక్టీస్ చేయండి. అది సా సా అనండి. సా నీరజ్ నువ్వాపేస్తావు ఏంటి అలా ముందు పట్టుకోరు? నువ్వు ఆపుకోవు, నువ్వేం అలసిపోవట్లేదు కదా. ఏ వేలు పెట్టు అక్కడ. అందరు అనండి సా. అని ఆ శబ్దంలో కలపాలి మీరు. పెద్దవాళ్ళు కూడా
పెద్దవాళ్ళు కూడా పనిలో పని ప్రాక్టీస్. వచ్చిందా అనగలుగుతున్నారా? ఇప్పుడు రీకి వెళ్దామా? రీకి వెళ్దాం చూడండి, మళ్ళీ వేనండి బాగా. రీ రీ అందరు అనుకోండి మైండ్ లో మళ్ళీ సా సా ఓకే గాక వెళ్దామా? గా అంటున్నారా మళ్ళీ సా ఓకే. ఇప్పుడు ప్రశాంతి మైక్ ఓపెన్ చేయండి. ప్రశాంతి అమ్మ సా అను అను అన్నమ్మ చక్కగా అను ఫ్రీగా సా ఈ శబ్దంలో కలపాలి. నువ్వు ఆపే నీరజ, నువ్వు ఆపే నీరజ్, నువ్వు ఆపే పాడమ్మా. సా ఈ శబ్దంలో కలపాలి సా అను గట్టిగా అను పర్వాలేదు అను అంటున్నావు కాదు సా ట్రై చేయి ఇంకా 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 విను బాగా విను సా బాగా విను సా సా రాలదా సా దీనిలో కలపాలి సా ఓకే. జయంత్కి ఇవ్వండి సారి. జయంత్ ఓపెన్ చేయమని ఇది సా అందరు వినాలి బాగా, ఎందుకంటే ఈ స్వరస్థానాలకు వస్తేనే మీకు చక్కగా పాట వస్తుంది కనుక. ఇది ఏ శబ్దంలో ఉంది సా అనమ్మ నువ్వు అను సా అను అనరా బాగా చేసుకో సా కలుస్తాం. ఈ శబ్దంలో కలపాలి మరి సా సా అను 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 సా ఎవరనగలరు ఇది? ఇప్పుడు నేను అన్న శబ్దాన్ని ఎవరు కలపగలరు? ఫస్ట్ సా అనే శబ్దాన్ని
ప్రమీల కలుపు పాడు పాడు. ఎప్పుడు ఒకలాగే అంటున్నాను కదా ఈ శబ్దం, సా నెమలి నెమలి శబ్దం ఒక్కొక్క కంటిన్యూస్ కాదు సా. ఆపు ఆపు ఆపుకుండా అను సా అను ఆపకూడదు. ఇప్పుడు నేను అంటాను చూడు సా ఉంటారు. ఇప్పుడు అమ్మ రత్న అను రత్నకుమారి అది పేరు చెప్తున్నప్పుడు వాళ్ళని అన్మ్యూట్ చేయండి. సా అనమ్మ సా వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ అంటాను చూడు నాతో కలుపు సా అను అను సా సా ఓకే. అందరు అనుకుంటూ ఉండాలి ఆ స్థానాలు వస్తేనే వస్తేనే మనం చక్కగా పాటలు మనం పాడగలుగుతాం. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్నా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సా మళ్ళీ అను సా అలాగను సా సా పాడు పాడు సా అను అనాలి సా. వెరీ గుడ్. సా సా వచ్చిందా సారి అలా హోల్డ్ హోల్డ్ లాగా అంటాం హోల్డ్ సా వెరీ గుడ్. నెక్స్ట్ అండి నెక్స్ట్ ఎవరు ఎవరు హ్యాండ్ చూపిస్తున్నారు ఇప్పుడు మీ మీ ఎంత అనమ్మా అభయ అభయ పేరు సా అనాలి అనాలి సా
అలాగా అనాలమ్మా వెరీ గుడ్ సా వస్తారు అందరూ వస్తారు ఈ శబ్దంలోకి ఒక్కొక్క ఒక్కొక్క శబ్దం అని అనుకుండా ఒక్కొక్క టోన్ అంటాం ఓకే శబ్దం అంటే మళ్ళీ బాగుండదు శబ్దం అనకూడదు మ్యూజిక్ మ్యూజిక్ శబ్దమే కానీ మెలడీ కదా సో ఒక్కొక్క టోన్ కి మనం రీచ్ అవ్వాలి అలా రీచ్ అయితే చక్కగా పడుతుంది సా శబ్దం ఇది సా టోన్ సా సాత్విక్ సాను సో ఈ సా అన్న దాన్ని ఇప్పుడు ఈ ఇలా పాడారు కదా సా మళ్ళీ రీకి వెళ్ళాం అనుకో రీ అది దాని స్థానం అది ఇలాగా సా రీ గా మా పాదాని ప్రతి దానికి ఒక్కొక్క స్వర స్థానం అంటాం స్వరస్థానం అక్కడ వస్తే మీరు ప్రిస్కిలాను సా అంటున్నావా మైక్ దగ్గర మైక్ దగ్గర రావాలి మైక్ దగ్గరకి రీకొద్దు సాలోనే ఉన్నాం రీకి తర్వాత వెళ్దాం నెమ్మదిగా వెళ్ళాలి ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతే మీరు ఆ స్థానం చేరాలి కదా అంచేత ఒక్కొక్క నోటు ముందు ముందు పాడిస్తాను ఇప్పుడు కీబోర్డ్స్ ఎంత మందికి ఉన్నాయండి ఇళ్లలో వాళ్ళ థమ్స్అప్ చూపించండి ఎవరెవరికి ఉన్నాయో లేని వాళ్ళు పేరెంట్స్ ఒక మాట చెప్పండి అది డౌన్లోడ్ చేసుకోవచ్చు సా స్పందన సా నాను సా కొంచెం బ్రైట్ గాను సా అదే చూసారమ్మా అక్క స్వరం ఎలా కలుస్తుందో ఇక్కడ సా బ్రైట్ గా పాడు నెక్స్ట్ రీకి వెళ్దాం రీ గా అమ్మా సిరి సుష్మా నువ్వు కూడా రా సాను సా
సాను సా ఓకే సుష్మా స్పందన నాతో రండి నేను పాడుతూ ఉంటాను ఓకే ఓకే సో ముందు సా సా గట్టిగా సా అక్కడ అంటున్నారు కాబట్టి అందరూ అందరు కూడా ఆ స్వరంలోకి చేరడానికి ట్రై చేయండి అమ్మా నాతో పాటు అక్కళ్ళు ఇద్దరు పాడతారు మీరు అలాగా ఓకే సా మీ మనసులో అలా అనుకుంటూ ఉండాలి ఆ శబ్దాన్ని సా స్పందన అందరు అనుకోండి అది ఆ సౌండ్ సా ఇప్పుడు చూడండి రీకి వెళ్తాం రీ మళ్ళీ సా సా రీ అందరు అనుకోండి అది మైండ్ లో రీ గాకి వెళ్తాం చూడు గా మా పాదాన్ని అలా మనం పైకి వెళ్ళి ఒక్కొక్క స్థానం ఒక్కొక్క విధంగా ఉంది మళ్ళీ పైనుండి దాన్ని డిసెండింగ్ అంట కిందకు వస్తాం సారీగమా పాదానీసా ఓకే సానీదాపా ఎందుకు ఎన్నిసార్లు పాడుతున్నానంటే ఇంప్రూవ్ చేస్తాం కదా దాన్ని మళ్ళీ మీరు వింటూ ఉండాలి నెక్స్ట్ క్లాస్ కి రెడీగా ఉండాలి అర్థమైందండి ఇప్పుడు ఇలా ఎందుకు పాడారు దీని ఉపయోగం ఏంటి అని మీరు అడగొచ్చు కదా దీని ఉపయోగం చెప్తాను చూడండి అంటే పాట ఎలాగా మనం ఫామ్ చేస్తామో చూడండి ఈ స్వరాలతో సరిగమా వింటున్నారు వింటున్న వాళ్ళు ఇలా థమ్స్ అప్ చూపించండి ఆడుకుంటున్న వాళ్ళమో వెనక్కి బ్యాక్ చూపించండి సరిగమా పాదానీసా పాదానీసా దీని నుండి పాట ఒకటి ఎలా వస్తుందో చెప్తే చూడండి సరిగా ఏసయ్యా చూసారా
పాపగ నీవేగ పాదని నాతంద్రి పామగ నాయేసు గరిస నా ప్రభు. అది చూసారా, ఈ స్వరస్థానాలను బట్టి మనకి ఒక పాట వచ్చింది. సరేగా రేపు ఈ పాట అందరు మీరు పాడాలి. రేపు సరేగా ఏసయ్యా పామగా నీవేగ పాదని నా తండ్రి పామగ నాయేసు గరిస నా ప్రభు. అందరు రాసుకోండి ఒకసారి, త్వర టైం అయిపోతుంది, మళ్ళీ పాడతాను. రాజేష్ గారు వెల్కమ్. టీజే పెద్దలు కూడా అలా హమ్ చేయండి వీటిని. నేను ఈ ఇప్పుడు మీకోసం అని చెప్తున్నాను, నేను ఎలాగైనా మన పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతో నేను ఒక అలా తలంపుకు వచ్చాను. ఎందుకంటే చిన్నపిల్లలకి చెప్పే ఓపిక మాకు లేదు. ఇప్పుడు నేను ప్రొఫెసర్ని, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎంఏ వాళ్ళకి చెప్తాం పాఠాలు కదా, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి చెప్తాం. అందరూ రాసుకోండి, నేను స్క్రీన్ మీద చూపిస్తాను, అందరూ రాసుకోండి. ఎలాగైనా మీ మీ స్థాయికి వచ్చి మీకు పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నది దైవ సంకల్పం. అందుచేత మీరు కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి. దేవుడు ఇచ్చాడు ఇది లాక్డౌన్ మనకి ఈ టైం కాబట్టి, శ్రద్ధగా నేర్చుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క టీచర్ అవ్వాలి. మన ఉద్యోగాలు మనమే, మన ఉద్యోగాలు మనం చేసుకుంటాం, మన చదువులు మనం చదువుతాం, కానీ దేవుని సేవ కోసం మనం తర్బీదు పొందాలి. ఇప్పుడు మళ్ళీ పాడతాను రాసుకోండి, రేపు పాడాలి, ఒక్కొక్కరితో పాడిస్తాను. సారీగా రాసుకున్నారా? సారీగా సారీగా దానికి పదం ఏంటి? ఏసయ్యా రాసుకున్నారా? నెక్స్ట్ పామాగా అంటే నీవేగా. ఓకే, ఫస్ట్ దాన్ని రండి. సరేగా ఏసయ్యా పామాగా నీవేగ. మూడవది పాదాని నా తండ్రి. ఓకే, పాదాని నా తండ్రి. నెక్స్ట్ పామాగా నాయేసు. నెక్స్ట్ గరిస నా ప్రభు, గరిస నా ప్రభు. ఇప్పుడు స్వరం పాట విడివిడిగా పాడతా చూడండి. సరేగా పామాగా పాదాని పామాగా గరిస. ఇప్పుడు పాట చూడండి. ఏసయ్యా నీవేగా
నా తండ్రి నా ప్రభు నా యేసు. ఎంతవరకు ఎంతో అందరికి అర్థమైందా? ఒకసారి ఎంతమందికి అర్థమైందో చూపించండి, కరెక్ట్ గా థమ్స్ అప్ చూపించండి అమ్మా. థమ్స్ అప్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరికి ఏం డౌట్ లేదు కదా? డౌట్ ఉంటే మళ్ళీ పాడతాం. వెరీ గుడ్ నన్న. సో రేపు ఒక్కొక్కరు చేత పాడిస్తాం. ఫస్ట్ 15 మినిట్స్ లో మనం అందరం, మీరందరూ ఒక్కొక్కరి పేరు పేరును అడుగుతాను నేను. అందరూ పాడాలి. ఇది మన ఈ పాటని మనం అలాగా దీన్ని మన క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీ యొక్క సిగ్నేచర్ సాంగ్ అంటాం ఈ పాట. ఇది 6 భాషల్లో ఉంది. ఈ 6 భాషల్లో నేర్పుతా. విక్కీ వెల్కమ్. వెరీ గుడ్, వెరీ గుడ్ అయ్యా. అదే అండి, ఈవేళ 3 ఫ్యామిలీస్ నేర్చుకున్నారు సార్. 53 ఫ్యామిలీస్ అండి మార్షి గారు. ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు పేరెంట్స్. రూత్ అండ్ జాయ్ ఫాదర్. ఎవరైనా ఫాదర్ ప్రవీణ్ గారు. వెరీ గుడ్. అలా కూర్చోబెట్టండి పిల్లల్ని. వండర్ఫుల్ అండి. మీ నైట్ క్లాస్ విన్న తర్వాత చాలా సంతోషం వేసింది మాకు. ఈ రోజు మా పిల్లలు కూడా మీరు నేర్పించడం ఇంకా సంతోషంగా ఉంది. అది రాత్రి చెప్పే క్లాస్ అంతా మీరు పెద్దవాళ్ళు కదా. ఓకే ఓకే. మరి వీళ్ళ స్థాయికి దిగాలి కదా. అవునవును, చాలా బాగుంది. అందుకనే మరి నేను కూడా దేవుడే ఇస్తున్నాడు ఆ పేషెన్స్ కాబట్టి పిల్లల్ని ఈ స్థాయి నుండి తయారు చేద్దాం మనం. ఈ స్థాయి నుండి వాళ్ళకి స్వరం అంటే ఏంటి, పాట అంటే ఏంటి, దాని వెనుక మాకున్న ఆశని దేవుడు మీ ద్వారా తీరుస్తున్నాడు. మిమ్మల్ని బలపరచను గాక. ఎక్కడ పారిపోతావు మాస్ గారు? మరి పిల్లలు సండే స్కూల్ టైం అయింది, ఇస్తా ప్రేయర్ చేసి క్లోజ్ చేద్దాం ఇది. ఓ yes, కరెక్ట్. అందుకే మీకు కరెక్ట్ గా 10:59 అయింది, ఆపాను. రైట్, ప్రార్థన చేద్దాం. ఈ మ్యూజిక్ క్లాస్ కోసం ప్రార్థన చేసి సండే స్కూల్ ఎవరు వెళ్ళిపోకండి, మళ్ళీ వెంటనే సండే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. నాకు దీని మీద ఫీడ్బ్యాక్ కావాలని చెప్పండి. అందరు కూడా సంతోషిస్తున్నారా అన్నది మనకు. సండే స్కూల్ గ్రూప్ లో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మెసేజ్ పెట్టండి, లేకపోతే ఆడియో మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. ప్రతి పేరెంట్స్ కూడా సండే స్కూల్ గ్రూప్ లో దయచేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అదేమో మహర్షి గారికి నేను ఫాలో అప్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ప్రార్థన. పరిశుద్ధురా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మహర్షి గారిని ఇంతవరకు ఓపికతో సహనంతో నిలబెట్టి పిల్లలకు మరి సరిగా మన స్థానాలు నేర్పించడానికి సహాయం చేసావు. అలా ప్రతిరోజు ఇది కొనసాగడానికి సహాయం చేయి. పేరెంట్స్ని పిల్లల్ని బలపరచు, వారికి కాసు ఓపిక దయచేయి. ఇది పరిశుద్ధాత్మ కార్యంగా భావించి ఒక్కొక్కరు దీన్ని నేను అతి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వారి సమయాన్ని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం సహాయం చేయమని, మహర్షి గారికి కాసిన ఆరోగ్యము, శక్తి, అభిషేకము ఇంకా అత్యధికంగా ప్రసాదించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి.